రేపు రిలీజ్కి సిద్ధంగా ఉంది. రేపు రిలీజ్ అవుతుందండి 26వ తేదీ. ఈ సినిమా అందరికీ అందుబాటులో ఉండేలాగా అందంగా చూపించాం పిక్చర్ని. ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో కూర్చొని చూడొచ్చు, థియేటర్లో కూర్చొని చూడొచ్చు. సిగ్గుపడే అవకాశం లేక ఏ సినిమా చూడాలనుకున్నా ఈరోజు ఛానల్ మార్చుకునే పరిస్థితులు ఉందండి. ఛానల్ మార్చుకునే పరిస్థితి లేదు, ఈ సినిమా అందరూ చూడొచ్చు. ఇది ఒక మెసేజ్ ఇచ్చామండి, మంచి మెసేజ్. ఓ నిర్భయ నిర్భయ దెబ్బతిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అలాగే ఒక అమ్మాయి దెబ్బతిని మళ్ళా ఎలా ఎదుర్కోవాలి సమాజం అన్నదే ఈ సినిమా అండి. ఇది అందరూ చూడదగ్గ సినిమా. ప్రేక్షక దేవుళ్ళు అందరూ ఆదరించాలని కోరుతున్నాను. సాంగ్స్ ఎవరు తీయలేని లొకేషన్స్లో మేము తీసామండి. ఎక్కడ ముందు ఏ సినిమాలో తీయలేని లొకేషన్ సాంగ్స్ కానీ సినిమాలోని సన్నివేశాలు కానీ అన్నీ బాగా చేసామండి. మన ప్రతి ఒక్క ఆర్టిస్టు మాకు చాలా సహకరించారు, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ మాకు బాగా సహకరించారు ఈ సినిమాలోని. డైరెక్టర్ కూడా బాగా సహకరించాడండి. ఈ సినిమా ఏ ఆటంకాలు లేకుండా విఘ్నేశ్వర్ దగ్గర పూర్చించాం బిగ్ బోల్లోని. అదే విఘ్నేశ్వర్ దగ్గర ఏమనుకున్నా సరే జరుగుతుంది. అది అదే విఘ్నేశ్వర్ దగ్గర క్లాప్ కొట్టి స్క్రిప్ట్ పూజ కూడా చేయించామండి. దానివల్ల అది సక్సెస్ అవుద్దని ఫ్యూచర్ అనుకుంటున్నామండి. సెలవు తీసుకుంటున్నాం. 26వ తేదీ రేపేనండి సినిమా రిలీజ్. రిలీజ్ సిద్ధమైపోయిందండి. షూటింగ్ ఈస్టు, వెస్టు, విశాఖ, హైదరాబాదు మొత్తం 3 జిల్లాల్లో చేసామండి. 4 జిల్లాల్లో చేసామండి సినిమా. ఇది ఎవరో తీయలేని లొకేషన్స్ అండి. ఆంధ్ర శబరిమల తీసామండి, ఎవరో తీయలేదండి. అక్కడ ఇలా ఉంటుందండి కొండ, ఆ కొండ కూడా ఎక్కి తీసామండి. ఒక్కొక్క సాంగ్ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో తీసాం మేము. మధు లగ్నదాస్ బాగా చేసిందండి అమ్మాయి పర్ఫార్మెన్స్. సింగిల్ టేక్లో చేసిన అమ్మాయి ఆర్టిస్టు అమ్మాయి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా అలాగే చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండాను. ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్గా చేసేదండి ఫీచరు. లేడీ ఓరియంటెడ్ మూవీ ఈ సినిమా. ఈ సినిమాకి హీరోలు హీరోయిన్స్ అందరూ బాగా చేశారండి ఫీచరు. హలో, మై నేమ్ ఇస్ మధులగ్న దాస్ అండ్ దిస్ మూవీ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూటింగ్ మూవీ ఇన్ తెలుగు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ యాక్చువల్లీ ఎవ్రీబడి థ్యాంక్స్ టు దర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫర్ ద మూవీ, బట్ దిస్ ఈజ్ సమ్ స్పెషల్ మూవీ ఫర్ మీ బికాస్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఓన్లీ ఐ గాట్ ఎ రోల్ విచ్ ఇస్ ఫీమేల్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్. అదర్వైజ్ దిస్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ మేల్ డామినేటెడ్, యూ ఆల్సో నో. బట్ ఇన్ దిస్ మూవీ వీఆర్ ట్రయింగ్ టు షో ద షేడ్స్ ఆఫ్ ఎ గర్ల్, హౌ నెగటివ్ షేడ్ ఇస్ దేర్, దెన్ హౌ పాజిటివ్ షేడ్ ఇస్ దేర్. అండ్ దిస్ మూవీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనింగ్. We have comedy, we have action, we have the emotional scenes in the movie and so many things which is related to your family, everybody's family. So I would like to request everyone, you should come and in the theater you should watch our movie. It's a complete family entertainer and it's a revenge story of a girl. Nowadays girls are not safe, not only in Delhi, in all over India. They treat girls like a option or like something, something actually, not a life thing. So here we have shown when you will treat the girl like that, what action that girl will take against you. She can prove herself that she, from Durga she can turn to Kali and she can give justice to her family, to herself.